ఇండివిజువల్ రావాలి కానీ తను తను ముంబై నుంచి రాలేకపోయింది. నిత్య నరేష్, నిత్య నరేష్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఈ సీన్ లో ఆది, ఐ ఇన్వైట్ కార్తిక్ రాజు టు కమ్ ఆన్ టు స్టేజ్. మా పాసర్ సినిమా ఫైట్స్ యాక్షన్ సీన్స్ కృష్ణుడు అండ్ నోకరాజు మనసు పెట్టి పనిచేసే అందుకే బాగా వచ్చింది అవుట్పుట్. ఈ ట్రైలర్ థియేటర్ కి పోతున్నాను. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఇవాళ రోజు నాకు తెలుసు, ఒక సినిమా బయటికి రావాలంటే ఎన్ని వే ప్రయాసం కూర్చి అది బయటికి రా. ముఖ్యంగా ఇలాంటి ఒక సెటప్, ఇలాంటి ఒక మంచి డేట్ని ఎంచుకుని దానికి ప్రొడక్ట్ని తయారు చేసి తీసుకురావాలంటే చాలా చాలా కష్టసాధ్యమైన విషయం. ఈ టీమ్ ఎన్ని వే ప్రయాస కూర్చి ఇంతవరకు ప్రయాణం చేశారు నాకు పర్సనల్గా తెలుసు. వాళ్ళ ప్యాషన్ చాలా అభినందనీయం. దేవుడు ఉంటాడు కరెక్ట్గా. ఈ కాశ్మీర్ ఇష్యూ వచ్చినప్పటికీ ఈ వేళకి రిలీజ్ టైం కుదిరింది. కాంటెంపరీ ఇష్యూ చాలా ప్యాషనెట్గా తీశారు. సాయి కిరణ్ గారు చెప్పినట్టు అబ్బూర్ రవి గారు మొదటి నుంచి కూడా నేను బావబావ అనుకుంటాం ఆయన స్క్రిప్ట్లో ఎంత ఇన్వాల్వ్ చేశారు. నాకు పాటలకు కావాల్సిన ఫీడింగ్ కూడా అబ్బూర్ రవి గారు ఇచ్చారు. నాలుగు మంచి పాటలు కుదిరేవి. ఈ పాటకి పలుకే బంగారం అయితేనేమి, ఫ్రెండ్షిప్ సాంగ్ అయితేనేమి, మేకప్ సాంగ్ అయితేనేమి, అన్ని పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా మహాత్మా పాట మొన్న అక్టోబర్ 2 గాంధీ జయంతి మళ్ళీ రీరిలీజ్ చేశాం. కీరవాణి గారి పాటను చాలా మంచి శకునం. ఈ పాటకు సంబంధించి అన్ని పాటలు మ్యూజికల్గా చక్కగా కుదిరాయి. ఇది పాటల సినిమా కాదు, బట్ సందర్భోచితంగా వస్తాయి పాటలు. నిజంగా మహాత్మా పాట సినిమా ఫ్లోలో మీరు తప్పకుండా చూడాల్సినటువంటి విషయం. మంచి ఎమోషనల్గా ఉంటుంది. అలాగే రీ రికార్డింగ్ పండిట్ మన శ్రీచరణ పాకాల అదరకొట్టాడు చాలా. అంటే మంచి సినిమా అవుతుంది, కరెక్ట్ సమయంలో వస్తుంది. వీళ్ళందరి కృషిలో ఒక నిజాయితీ, ఒక పద్ధతి, ఒక ధర్మం, ఒక సత్యం ఉంది. ఆ సత్యం ఎప్పుడు గెలుస్తుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం. నా నమ్మకం బలంగా మీ అందరి ఆమోదాన్ని పొంది ఈ సినిమాకి మంచి లాభాలు ఆశించి పెట్టి ఈ టీంకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఆపర్చు. సో ఈ సినిమాకి అందరు కష్టపడి పనిచేశారు, బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ వన్ పర్సన్, దట్ ఈస్ సాయి కిరణ్ రెడ్డి గారు. అంటే ఈ సినిమా ట్రావెల్ అయ్యింది కాబట్టి నాకు బ్రదర్ లాగా ఎప్పుడైనా ఒక సినిమాను ఒక మనిషి ఇంత ప్రేమిస్తాడా అని నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూసింది సాయి కిరణ్ గారు. ఎందుకంటే సినిమా అయితే 1 ఇయర్ అయింది, బట్ ఈరోజు సినిమా బయట రిలీజ్ అవ్వడం చాలా పెద్ద విషయం. అలాంటిది ఆయన పాపం ఇంటికి వెళ్ళకుండా ఎడిటింగ్ రూమ్లో పడుకోండి, చాలా హార్డ్ వర్క్. సీరియస్ చెప్తున్నాను సార్, నేను యాక్ట్ చేశాను కదా సినిమాలో అక్టోబర్ 18 లక్ష్మీదేవి వరిస్తుంది, ఇది గ్యారంటీ. థ్యాంక్ యూ అపూరి గారు, రామ్జావు గారు, మా ఆదిభయ్య, ఇంతకుముందు లవలీ సార్, ఈ సినిమా తర్వాత యాక్షన్ స్టార్ అవుతుంది గ్యారంటీ. థ్యాంక్ యూ నిత్య అండ్ మా వైఫ్ మాస్టర్ రామకృష్ణ, నన్ను అందంగా చూపించిన మా జైపాల్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్, ఎప్పుడు మంచి సపోర్ట్ చేస్తూ నన్ను మీరు ఆశీర్వదించారు. సో ఈ సినిమా కూడా అక్టోబర్ 18 రిలీజ్ అవుతుంది.
సో తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చి ఈ కథ చెప్పిన వెంటనే నాకు ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ నేను ఒక ఎన్ఎస్జీ కమాండోగా చేస్తున్నాను అని ఆయన చెప్పిన వెంటనే అర్జున్ పండిత్ అనే ఒక క్యారెక్టరైజేషన్ నాకు చెప్పారు. సో ఈ కథ చెప్తున్నప్పుడు కాశ్మీర్లో అప్పటికి ఇష్యూస్ ఉన్నాయి కానీ ఇంత ఇదవ్వలేదు. సో ఇదేదో మేము పబ్లిసిటీ కోసమో దేనికోసమో వాడుకుంటున్నాం అయితే అది కాదు. సో ఆయన కథ 1.5 ఇయర్ బ్యాక్ రాసుకుని వచ్చారు. సో అక్కడ కాశ్మీర్ పండిత్ కొన్ని నిజాలు చెప్పాము, ఈ సినిమాలో చాలా హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాము. సో దానికి అద్భుతమైన రీసెర్చ్ చేసిన సాయి కిరణ్ గారికి మా అబ్బురి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళు చాలా హోంవర్క్ చేశారు, డైలాగ్స్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ డైలాగ్స్ చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటాయి. అండ్ సో ఒక మంచి పాయింట్, ఒక నిజమైన పాయింట్, అండ్ దాన్ని ఒక చిన్న ఫిక్షన్ మీద చెప్పాం. సో ఒక పక్క రాంగ్ కాంగ్ ఉంటుంది. సో ఐ థింక్ తప్పకుండా కొత్త కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ సినిమాని కూడా జనాలు తప్పకుండా వచ్చి చూస్తారని. అండ్ చిన్న దాని ఏమంటాం అంటే ఒక పేట్రియాటిక్ ఫీలింగ్తో బయటకు వస్తారు. సో అదైతే గ్యారంటీ. సో నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన సాయి గారికి అండ్ అద్భుతమైన డైలాగ్స్ అండ్ మంచి స్క్రీన్ ప్లే డిజైన్ చేసిన అబ్బురి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కంప్లీట్ టీమ్ నిత్య, అలానే సాష, కార్తీక్ రాజు, నూక్ రాజు, కృష్ణుడు, మనోజ్ అందరూ కూడా చాలా ప్యాషన్తో చాలా ఇష్టంతో ఒక మంచి సినిమా చేస్తున్నాం. ఒక అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి టీమ్ వర్క్ లా చేసాం. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ గారికి, శాస్త్రి గారికి, రాజయోగ శాస్త్రి గారికి అద్భుతమైన లిరిక్స్ రాశారు ఆయన సాయానికి. అండ్ కంప్లీట్ టీమ్ ఫైట్ మాస్టర్ ఆర్కే గారికి. సో జయపాల్ టెరిఫిక్ విజువల్స్. సో టీజర్ చూసిన వెంటనే చాలా మంది మెసేజ్ చేశారు, చాలా మంది చాలా బాగున్నాయి విజువల్స్, చాలా బాగున్నాయి అని చెప్పారు. సో జయపాల్ గారికి సో కంప్లీట్ గా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఏంటంటే ఈ సినిమాని ఫస్ట్ లుక్ వచ్చి మై వెరీ గుడ్ ఫ్రెండ్ రానా లాంచ్ చేశారు. సో దానికి మంచి అప్లాస్ వచ్చింది. అండ్ టీజర్ సూపర్ స్టార్ మహేష్ గారు లాంచ్ చేశారు. అలాగే చాలా మంది సెలబ్రిటీస్, రామ్ అండ్ విజయ్ దేవరకొండ, లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఇప్పుడు ట్రైలర్ నాగార్జున గారు. సో వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అక్టోబర్ 18 సినిమా మీ ముందుకు రాబోతుంది. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెసింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. ఆపరేషన్ గోల్డ్ ఫిష్, ఐ థింక్ నా బ్యాక్గ్రౌండ్ కొంచెం మిలిటరీ బ్యాక్గ్రౌండ్, సో ఐ స్టార్ట్ విత్ టాకింగ్ అబౌట్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ సాయి కిరణ్ గారు. ఐ జస్ట్ లైక్ కార్తీక్ సెడ్ అండ్ ఆది సెడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఐ హావ్ సీన్. ఐ థింక్ ఈ స్క్రిప్ట్ కాన్సెప్ట్ నుంచి వైల్ షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ హీ బిన్ త్రూ ఇట్ ఆల్, హీ బిన్ సో డెడికేటెడ్. And thank you so much, Sai sir, for giving me the opportunity to be a part of this film. It's a lovely film. And Abhuri Ravi garu, who helped with the script design, made the story so much more impactful with a lot of research and the most badass villain I have seen so far. And I didn't expect kuda chelu because that sound looks so different. Once I saw him in Get Up, I think it was amazing. Okka minute ki, I wasn't even sure if it was Abhuri sir, but he fit the role so perfectly. Shrijaran sir for his music, and Ramju sir for the amazing lyrics that you wrote. Ee cinema lo anni songs chaala baagundayi, like it's very very catchy and it sticks with you when you hear it. The meanings of the lyrics is so beautiful. Thank you so much sir. Our editor Gary sir, actually shooting time lo you they have one vision of the film. Dubbing chesina appudu first time when I saw the editing, hats off to Gary sir for such an amazing job that he's done. Thank you to our producers for believing in us and, you know, sticking. I was lucky to be part of watching him do the action scene. Really nice. My DOP Jaipal sir, I mean, chala quiet person, but his work speaks 1,000 words, so I don't think he needs to speak. My co-star, I think in our career too, I've been very very lucky. Chala manchi co-star so panchesanu. So like that, Adi Sai Kumar, he's a very, very down-to-earth, hard-working person. It was a pleasure working with him.
I also got to work with Kartik, Nook, Sasha, all of them, such a pleasure, fun people. Actually, thanks to Kartik, Nook and Sasha, shoot time low. It didn't feel like manam andaram oka job ki vellaru, it felt like oka vacation laga manam andaru aruku Vizag tirutune. We're just having fun. So I'm very lucky to have such amazing co-stars. And my biggest thank you is to the behind the camera team, all my assistant directors, my associates, my technicians. They have worked the hardest. They put in so much effort and passion and full love to all andru panchesaru. So they, big shout out to all the people behind the camera, because while they pote, none of us will be looking this good and acting this well. So thank you so much to them. And my last thanks is to my parents and my family, because while they pote, October ki please theaters lo churali, yoka manchi family entertainer. It's a cross genre true events. Everything is there. Everyone will have a lot of fun. డెప్త్లోకి వెళ్ళి కశ్మీరీ పండిట్స్తో కూర్చోబెట్టి నన్ను తీసుకెళ్ళి ఆయన మొత్తం అన్ని ఆర్గనైజ్ చేసి నిజం కశ్మీరీ పండిట్స్ అక్కడ కాశ్మీర్ నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళతో కూర్చుని వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది అని తెలిసి కంప్లీట్ రీసెర్చ్ చేసి ఈ స్క్రిప్ట్ ఫ్రేమ్ అప్ చేశారు. మొత్తం అంటే నేను తర్వాత అబ్బుర్ గారు నిజంగా డెప్త్లో ఏం చేశారన్న తర్వాత చెప్తాను. జస్ట్ షూటింగ్ పాట అయిన తర్వాత ఒక రోజు వచ్చి విలన్ ఎలా ఉండాలి ఏంటి అని డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ విలన్ చావులో కూడా భయం ఉండకూడదు సార్ అని మామూలుగా మేము మాట్లాడుకునే పద్ధతిలోనే ఎలా ఉండాలి అని చెప్తున్నాం. చాలా మందిని చూసి సడన్ గా వచ్చి సార్ మీరే విలన్ అని ఓ 4 నెలల పాటు ముందు మా బామ్మరిది నేను ఉంటే నా గెస్ట్ హౌస్ పంపించి అక్కడెక్కడ నా సాయికరణ కనిపిస్తున్నాడు చూడండి అని చెప్పి సాయకరణ కనిపిస్తే కార్లో కూర్చొని రాసుకునేవాడిని. ఎందుకంటే నాకు అపోక్తి కాదు, నేను ఆర్టిస్ట్ని కాదు, నేను రైటర్ని ప్రస్తుతానికి. సో అలా వచ్చి 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 ఆకుండా 4 నెలలు ఆ తిరిగి 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 వచ్చినప్పుడు ఎక్కడో ఓకే ఒక్కసారి మన యాక్షన్ చూస్తే తనే వదిలించాలే రాదని కరెక్ట్ కాదు ఎత్తును అనుకుంటాడని చెప్పి మేకప్ టెస్ట్ అని చెప్పి మేకప్ టెస్ట్ చేశాను. మేకప్ టెస్ట్ చేస్తే నాకు నచ్చింది కొంచెం, బాగానే ఉన్నానా. కాకపోతే ఏంటంటే నేను పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకొని గంధం ఇవన్నీ పూజలు చేసుకొని బొట్టు పెట్టుకొని ఇవన్నీ చేసి తీసుకొచ్చి నన్ను ఇండియన్ తిట్టమంటాడు, కాశ్మీరీ పండితులను చంపమంటాడు, అవి చంపాలి. అది నా వల్ల కాదంటే మన అంటే బ్లడ్ లోనే ఉంటుందంట కదండి. అక్కడ ఒక సీక్వెన్స్ లో జీహాద్ అన్నాడు. నేను అంతా టేక్ అయిపోయింది, అంతా అయిపోయింది, నేను జైకింది అన్నానండి. చుట్టుపక్కల నాతో ఉన్న టెర్రరిస్ట్ కూడా జైకింది అని అంటాడు. ఆయన కూడా ఓకే చెప్పేశాడు, ఆయన కూడా ఓకే చెప్పేశాడు. తర్వాత జైకింది కాదు జీహాద్ అన్నాడు మన కదా కదా అనుకోని. అంటే లోపల మన అందరికి తెలియకుండా ఎంత ఇదిగా ఉంటుందంటే ఆ మాట కొన్నిసార్లు రాదు మనకి. అలాంటి పరిస్థితుల్లో కాదు అసలు ఏంటి సార్ సమస్య అని చెప్పి మొత్తం కూర్చున్నప్పుడు దీని గురించి రీసెర్చ్ అంటున్నారు కదా సురేష్ పొచ్చాటిల్ గారు అని చెప్పి మన ఆయన ఒక సీనియర్ అనలిస్ట్ ఆయన. సో ఆయన బీజేపీ వికీ పనిచేస్తారు. సో ఆయన ద్వారా రాకా సుధాకర్ గారు అని చెప్పి ఆయన జమ్మూ కాశ్మీర్ సొసైటీ మెంబర్ అండి, ఆయనతో మాట్లాడి పిఎంఓ తాలూకు కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని జమ్మూ కాశ్మీర్ సొసైటీతో మాట్లాడి వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని కాశ్మీరీ పండిట్స్ హైదరాబాద్లో ఉన్న కాశ్మీరీ పండిట్స్ అందరినీ కలవాలని చెప్పి రాకా సుధాకర్ రావు గారు ఆయన ద్వారా ఒక 8 మంది కాశ్మీరీ పండిట్ ఫ్యామిలీస్ని ఒక చోటకు తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి కలిసి వాళ్ళతో ఆల్మోస్ట్ 6 నుంచి 8 గంటల దాకా ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కళ్ళతో వచ్చిన వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే గుండె తరుక్కుపోయింది. మొత్తం సినిమా దాని మీద కాదు, మొత్తం సినిమా దాని మీద కాదు, కానీ మనం టచ్ చేస్తున్న ఏ ఒక్కటి అబద్ధం అవ్వకూడదు. ఇది వాళ్ళ మన ఇండియా తాలూకు ఒక ఎమోషన్ టచ్ చేసే మ్యాటర్, ఇక్కడ మన కల్పితంగా మాట్లాడకూడదు. సో అందుకనే మొత్తం రీసెర్చ్ చేసుకుని Article 370 నుంచి కానీ Article 35A గురించి కానీ మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే
ఆ నిజాల్లో నుంచి కొన్ని మాటలు రాసుకున్నాం ఈ సినిమాకి. అండ్ ఆర్టిస్ట్ గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు నాకు నేను ఎలా చేశాను అన్నది మీరు చెప్పాల్సిందే. నేను బాగానే చేశాను, నేను నాకు చంకలు గుద్దు కూడా మామూలే కదా, అది మీరు చెప్పాలి నేను సరిపోయానా లేదా అన్నది. సో ఈ అది ఇప్పుడు ఒకసారి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదని నాకు తెలుసు, కానీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. అంటే ఆయనకి సాంగ్స్ లేవు ఈ సినిమాలో, ఆయన మీద సాంగ్స్ లేవు, ఆయనకి సాంగ్స్ లేవు. బట్ ఈ క్యారెక్టర్ నచ్చి ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలని ఫస్ట్ నుంచి చివరి దాకా ఒక క్యారెక్టర్లో కన్సిస్టెన్సీ ఉంటుంది పెర్ఫార్మెన్స్లో, అది అద్భుతంగా తీసుకొచ్చారు ఆయన. అలా అందరు ఆర్టిస్టులు అందరు టెక్నీషియన్స్ అంటే కలిసికట్టుగా, అంటే నైట్ అయినా డే అయినా ఇది చెయ్యాలి అని తపన కనిపిస్తుంది, ఎప్పుడు అయిపోతుంది అని ఆలోచన లేకుండా చేశారు. అది మా ఎడిటర్ మనోజ్ అసిస్టెంట్, మన అదే మా ఎడిటర్ గ్యారీకి అసిస్టెంట్ మనోజ్, నేను గ్యారీ మనోజ్ సాయి గారు కూర్చుని ఎడిటింగ్ లో కూర్చున్నా. అంటే ఎన్ని ఎన్ని రాత్రులు గడిపామో మాకు తెలుసు. ఇదంతా కూడా మేము చెప్తున్న ఒక మంచి సినిమా మీ దాకా తీసుకురావడానికి. మీడియా మిత్రులందరికీ నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరందరూ ప్రజల దగ్గరికి ఈ సినిమాని తీసుకెళ్ళగలుగుతారని ప్రగాఢంగా నమ్ముతున్నాను. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి ఈ సినిమా ద్వారా. ఒక మంచి మాట చెప్తాం అనుకుంటున్నాం, మంచి సినిమా తీసాం అని అనుకుంటున్నాం. అదంతా మీ దగ్గరికి అక్టోబర్ 18 రాబోతుంది, మీరు అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంకా ఇంతవరకు ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ప్రమోషన్కి వచ్చిన హీరోలు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నాగార్జున గారు అడగగానే మా టీమ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టీమ్ కాలం కంట ప్లస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ బాబు. నాగార్జున గారు నాకు ఒక 20 ఇయర్స్ నుంచి నాకు ఫాలో అవుతుంది. నేను వైజాగ్ ఎప్పుడు వచ్చినా సరే నాకు బాగా పరిచయం సార్. థ్యాంక్ యూ బాబు. Subscribe. Keep subscribing. Subscribe. Keep watching Silly Monks Network.